యూట్యూబ్లో బోస్ కొమ్మూరి అనే ఒక భయంకరమైన టీడీపీ కోవర్టు ఉన్నాడు. జన సైనికులు ఇతన్ని అమాయకంగా, గుడ్డిగా, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖంగా నమ్ముతారు. అందుకే ఇతడు పబ్లిక్గా వారిని మూర్ఖులు అని అంటున్నాడు. ఇతడి స్టైల్ మిగిలిన టీడీపీ విశ్లేషకుల స్టైల్కు పూర్తిగా భిన్నం. ఇతడు టీడీపీని మెచ్చుకుంటూ ఒక్క వీడియో కూడా చెయ్యడు. చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఒక్క విశ్లేషణ కూడా చెయ్యడు. ఆన్ ద కాంట్రరీ, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ పొగుడుతూ ఎంతో ఎంకరేజింగ్గా ఇతడు వీడియోలు చేస్తూ ఉంటాడు. కాకపోతే చిన్న చేంజ్, ఇతడి వీడియోలన్నీ కూడా జనసేనాని టీడీపీ కాళ్ళ క్రిందే పడి ఉండాలి, చంద్రబాబుకి బానిసగానే ఉండాలి అన్నట్లుగా సాగుతూ ఉంటాయి. పాపం జన సైనికుల్లో కొంతమంది మూర్ఖులు ఉన్నారు కదా, వారి ఐక్యూ లెవెల్స్ తక్కువ కదా. ఇతడి వీడియోలకి పరవశించి పొంగిపోయి జనసేన వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తూ పండగ చేసుకుంటూ ఉంటారు. ఆ పండగంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరంగా ఉంటుందనే విషయం పాపం ఆ అమాయకులకు తెలియడం లేదు. ఇక విషయానికి వస్తే, ఈ బోస్ కొమ్మూరి అనేవాడు అంటాడు కదా, పిఠాపురంలో టీడీపీ నాయకుడు వర్మ సపోర్టు లేనిదే పవన్ కళ్యాణ్ గారికి గెలిచే సీన్ లేదట, ఆయన ఒంటరిగా వెళ్తే చిత్తు చిత్తుగా ఓడిపోతాడట, కాబట్టి జన సైనికులు ఈ విషయం తెలుసుకోవాలట, దీనిని అపోజ్ చేసిన జన సైనికులు వట్టి మూర్ఖులు, ఎందుకు పనికిరాని దద్దమ్మలట. పైపెచ్చు ఈ బోస్ కొమ్మూరి తనను తాను డిఫెండ్ చేసుకోవడం కోసం ఎప్పుడో 2019లో భీమవరంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారి ఓటమిని ప్రస్తావిస్తూ ఉంటాడు. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఈనాడు కూడా ఉన్నాయి అని అనుకుంటున్నాడా? అసలు పిఠాపురం గ్రౌండ్ రియాలిటీ ఈ బోస్ కొమ్మూరికే కాదు, ఎవరైనా జనసేన హేటర్స్కు తెలుసా? ముందు వర్మ అనే పిఠాపురం టీడీపీ నాయకుడి విషయానికి వద్దాం. ఇతడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్, పెండెన్ దొరబాబు చేతిలో 2019 జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయాడు. ప్రస్తుతం కేవలం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసమే మొదట్లో పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేచర్ని అపోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తన ఎమ్మెల్సీ టికెట్ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. జనసేన విషయానికి వస్తే 2019 నాటి పరిస్థితులు ఇప్పుడు లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్కి ఫేవర్గా పిఠాపురంలో సిచ్యువేషన్ ఉంది. మొత్తం జనసేన ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ అయి ఉంది. 90,000 కాపు ఓటర్లు మాత్రమే కాదు, చాలా వరకు బీసీ వర్గాల ఓటర్లు కూడా ఈనాడు పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు. అన్ని మండలాల్లోనూ కూడా జనసేన ప్రభంచనం క్లియర్గా కనబడుతోంది. ఉప్పాడ, కొత్తపల్లి, మత్స్యకార గ్రామాల్లోనూ, గొల్లప్రోలు కాపు ఓటర్లలోనూ, పిఠాపురంలోని కాపు ఓటర్లు మరియు బీసీ వర్గాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభంచనం కనబడుతూనే ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారి మీద పన్నుతున్న కుట్రలంటారా, అవి పవన్ కళ్యాణ్ గారి ప్రభంచనం ముందు ఒక జుజుబీ అని చెప్పవచ్చు. ఇక బోస్ కొమ్మూరికి పాలసీని ఇచ్చే సలహా, బాబు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకుంటే పొగుడుకో, లేదా తిట్టుకుంటే తిట్టుకో, కానీ పచ్చి అబద్ధాలతో వీడియోలు చేస్తూ జన సైనికుల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు.